హలో, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? నిన్న సండే కదా, ఎలా ఎంజాయ్ చేశారు? ఏం చేశారు? అసలు లేజీగా ఉన్నారా? మొత్తం ఇల్లంతా సర్దారా? లేకపోతే ఏమైనా మంచిగా పనికొచ్చే పని చేశారా? అంటే ఇవన్నీ పనికొచ్చే పనులు కాదని కాదు, ఇంకేదన్నా వర్క్ లాంటిదని. మేమేం చేసాం తెలుసా? సండే స్పెషల్ వేడి వేడి గారెలు వేస్తున్నాను చూసారా. నేను ఈ మధ్య చేత్తో వేయడం నేర్చుకున్నాను ఒక 6 నెలల నుంచి. సో నేను ఇప్పుడు గారెలు ఇట్లా చేత్తోనే డైరెక్ట్గా వేస్తున్నాను అనమాట. లేకపోతే మనం పాల కవరు ఇట్లా పాలిథిన్ కవర్ మీద పెట్టి మంచిగా ఒత్తి వేస్తాం కదా, నేను అలాగే వేసేదాన్ని. అరిటాకు మీద కానీ పాలిథిన్ కవర్ మీద కానీ పెట్టి వేసేదాన్ని అనమాట. కానీ ఇప్పుడు డైరెక్ట్గా చేత్తో వేస్తున్నాను. సో ఈ కర్రీ ఏమో అత్తయ్య చేశారు. ఈ గారెల్లో ఒక చికెన్ కర్రీ అత్తయ్య చాలా బాగా చేస్తారు. చాలా అంటే గ్రేవీ ఎక్కువగా సూపీ సూపీగా ఉంటుందన్నమాట, గారెల్లో చాలా బాగుంటుంది. సో దాంట్లోకి నేను గారెలు వేస్తున్నాను అనమాట వేడి వేడిగా. అది చూసారా ఎంత యమ్మీగా ఉందో. సో అసలే చల్లగా ఉందిగా క్లైమేట్, మంచిగా ఎంజాయ్ చేసాం మేము. అండ్ మనకు ఒక సామెత కూడా ఉంది, తింటే గారెలు తినాలి వింటే భారతం వినాలి అని. సో గారెలు నేను వేస్తున్నాను కదా, అవి కళ్ళతోనే తింటూ నా భారతం కూడా వినేయండి. ఓకే. సో అత్తయ్య స్టీల్ బాటిల్ తీయడానికి వచ్చారనమాట, తీయించుకున్నారు. నేను గారెలు చేత్తో ఎట్లా వేస్తానంటే పక్కన నీళ్ళు కూడా పెట్టుకొని ఇట్లా చేత్తో జస్ట్ ఒత్తేసి మధ్యలో కన్నం పెట్టేసి ఇట్లా వేసేస్తాను అనమాట. మధ్య మధ్యలో అప్పుడప్పుడు చెయ్యి కొంచెం తడుపుకుంటాను, చాలా లైట్గా అనమాట. ఎక్కువ వాటర్ పెట్టను నేను, అంటే ఎక్కువ తడపను, జస్ట్ వేళ్ళు చివరి ఇట్లా తడుపుకున్నట్టు ఉంటుంది అనమాట. సో దట్ మనకి మినపండి జిగురుగా ఉంటుంది కదా, కొంచెం ఆ స్టిక్కీగా చేతికి అంటుకోకుండా లైట్గా జారిపోతుంది అనమాట నూనెలోకి. అట్లా కొంచెం కొంచెం అప్పుడప్పుడు మధ్య మధ్యలో కొంచెం తడిపేసి వేళ్ళు ఇట్లా వేసేస్తాను అనమాట సింపుల్గా. కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే మాత్రం అస్సలు ఇట్లా డైరెక్ట్గా వేయద్దు, మంచిగా ఆకు మీదో పాలిథిన్ షీట్ మీదో పాల ప్యాకెట్లోనో పాల ప్యాకెట్ మీద వేసుకోండి. అదిగో మంచిగా వేగుతున్నాయి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించాలి గారి. హైలోనూ పెట్టకూడదు, లోనూ పెట్టకూడదు అనమాట. తెలుసు కదా మీకు, హైలో పెడితే బయట మాడిపోతుంది, లోపల అస్సలు ఉడకదు, లోలో పెడితే బాగా ఆయిల్ పీల్ చేస్తుంది కూడా. సో ఇదిగో నేను మీకు చూపిస్తున్నాను చూడండి, నేను ఎలా వేస్తానో గారెలు. జస్ట్ ఒక రౌండ్లు చేసేసి అదిగో అట్లా డైరెక్ట్గా వేసేస్తాను. చూసారా చాలా సింపుల్, చేసేవాళ్ళకి చాలా సింపుల్ అండి. చేయనంతకాలం నాకు కూడా అమ్మో ఎలా వేస్తారో బాబో అనిపించేది. ఏదైనా ఒకసారి వచ్చేసిందంటే చాలా సింపుల్ అనిపిస్తుంది, రానంతకాలం చేయనంతకాలమేనండి ఏదన్నా సరే భయం వేసేది. ఒకసారి వచ్చినా ఒకసారి చేసినా ఆ భయం అనేది పోతుందన్నమాట. ఓకే. సో మంచిగా అందరికీ గారెలు వేసి ఇచ్చేసాను. యాక్చువల్గా ఈరోజు కొంచెం పిండి తక్కువ నానబెట్టానేమో నేను పప్పు, సో పిండి సరిపోలేదన్నమాట. అందరికీ గారెలు తట్టు గారెలు అంటే 1-2 ఎక్స్ట్రా అనేది అంటాము రోజు. సో గారెలు పప్పుతో మొత్తం అందరికీ టిఫిన్ వేసేసాను. నా దగ్గరికి వచ్చేసరికి ఇంకా గారెలు ఏమి లేవన్నమాట, 1-2 మిగిలేయి. సో నేను నిన్న చపాతి పిండి ఉంటే అదే పూరీలాగా చేసుకొని ఫ్రై చేసేసుకున్నాను అనమాట. నాకు పూరి ఎనీ టైం నాకు చేయడం చాలా ఇష్టం, తినడం ఓకే బట్ చేయడం చాలా ఇష్టం అనమాట పూరి. ఎందుకో నాకు తెలీదు, అట్లాగా ఆయిల్లో వేసి మంచిగా దాంట్లో ప్రెషర్ వచ్చి ఇట్లా బెలూన్ లాగా పఫ్ అవుతాయి, నాకు చాలా నచ్చుతుంది. చూడటానికే నేను చేస్తానమాట పూరి, ఎవరిని అడిగితే చేసేస్తానమాట, అంత ఇష్టం నాకు పూరి అంటే. చేయటం ఇష్టం జనరల్గా, ఎవరిని తినడం ఇష్టం అంటారు కానీ నాకు చేయడం ఇష్టం అనమాట. సో 1-2 నేను కొంచెం ఉందిలేండి పిండి, సో అది మనం చేసేసుకున్నాం అనమాట. సో అందరూ ఒక వెరైటీగా తిన్నారు ఈరోజు, కానీ అందరికీ చేసి పెట్టి మాత్రం నేను 2 వెరైటీస్ తిన్నాను. అంటే మన చేతిలో పని కదా, గబగబా చేసేసుకోవచ్చు. ఎవరన్నా చేయాలంటే మనం వాళ్ళని అడగాలి, ఆలోచించాలి అనిపిస్తుంది. సో చూసారా భలే పొంగింది, నాకు అలా చూడడం చాలా ఇష్టం, ఎందుకో తెలియదు. ఫుడీస్ కదా, బేసిక్గా ఫుడీస్కి ఇలా ఉంటుంది అనుకుంటా. సో ఇదిగో ఇది నా బ్రేక్ఫాస్ట్ ప్లేట్, 2 పూరీలు 2 గారెలు, యమీ యమీ చికెన్ కర్రీ. అదిగా అసలు ఈ బ్రేక్ఫాస్ట్ చేసాక ఇంకా మనకు మధ్యాహ్నం ఆకలి కూడా ఇదన్నమాట, హెవీగా ఉంటుంది కదా. సో నాకు పెద్ద వంట చేసే పని కూడా ఉండదు, మార్నింగే ఇట్లా బ్రేక్ఫాస్ట్ చేసేస్తే చారు పెట్టేసి రైస్ పెట్టేస్తాను నేను ఇలా చేసినప్పుడు. సో ఈరోజు మాకు ఏంటంటే ఇక్కడ మెష్ మస్కిటో మెష్ ఉంటుంది కదా, అట్లా ఫ్రేమ్ అనమాట అది, అదే మెష్. సో అది ఒక అది ఇన్స్టాల్ చేశారనమాట మొత్తం డోర్కి విండోస్కి అనమాట.
ఇదైపోయాక నాకు ఈరోజు మాకు కిచెన్లో ర్యాక్లో పెట్టుకోవడానికి ఇట్లాగా కట్లరీ ట్రే ఆర్డర్ చేశాను నేను అమెజాన్లో. అది వచ్చింది, సో అది ఓపెన్ చేస్తున్నాను అనమాట. కాకపోతే నేను మా ఇంటీరియర్ని అడగకుండానే నేను ఆర్డర్ చేసేసాను. సైజ్ అది చూసుకొని చేశాను, బట్ స్టిల్ సైజు సరిగ్గా రాలేదన్నమాట. అండ్ ఏంటంటే పీస్ డ్యామేజ్డ్ పీస్ వచ్చింది నాకు, విరిగిపోయిందనమాట. వెనకతలు గ్రీన్ది ఒక క్లిప్లా ఉంది, అది విరిగిపోయిందనమాట. నేను చూసుకోలేదు. కాకపోతే ఏంటిది, ఇక్కడ బయటకు ట్రే రావాలన్నమాట, ఈ ట్రే రావట్లేదు. ఎంత చేసినా ఏంటి సరిగ్గా స్లైడ్ అవ్వట్లేదు అని చూస్తే ఏంటంటే పక్కన క్లిప్ ఊడిపోయిందనమాట. సో ఇది ఎక్స్పాండబుల్, మన డ్రావర్కి ఎంత సరిపోతే అంత పెట్టుకోవచ్చు. సో ఇది వెనక మళ్ళీ రిటర్న్ ఇచ్చేసి నేను మళ్ళీ కిందకు వచ్చానన్నమాట. ఆబ్వియస్గా కదా, కొంచెం కూరగాయలు కొనుక్కోవడానికి వచ్చానమాట. మేమేంటంటే ఒక 2-3 డేస్కి సరిపడా మాత్రమే తెచ్చుకుంటున్నాము, ఎందుకంటే మాకు ఇక్కడ సూపర్ మార్కెట్లో రోజు 10 o'clockకి రోజు వెజిటబుల్స్ వస్తాయి. ఈవినింగ్ కల్లా, ఈవినింగ్ కూడా అవ్వదేమో, అయిపోతాయి అన్నమాట. సో రోజు తెస్తారు, ఒక్కొక్కసారి అయితే 2 పొట్లు కూడా తెస్తారనమాట. ఫ్రెష్గా ఉంటాయి కూరగాయలు, అందుకని 2-3 డేస్కి ఒకసారి, అంటే మామూలు రోజుల్లో అయితే ఎంచక్క రోజు వాకింగ్కి వెళ్ళి రోజు తెచ్చుకునేదాన్నేమో. అసలు ఎంత బాగుందో క్లైమేట్ చూసారు, అసలు గాలి చూసారు ఎలా వేస్తుందో. గాలి చూపించడానికి చూపిస్తున్నాను నేను మీకు, చూడండి ఎలా ఎగురుతున్నాయో మొత్తం. సో గబగబా వర్షం కూడా కొంచెం అప్పుడే తెరిపించింది, అందుకే గబగబా వెళ్ళి నేను తెచ్చేసుకున్నాను. ఇది మా కమ్యూనిటీలో గుడ్ అనమాట, ఒకరోజు ఎప్పుడైనా మీకు చూపిస్తానే ఇదన్నమాట. సో నేను తీసుకొని పైకి వచ్చేసాను. యాక్చువల్గా ఈ బ్లైండ్ చూపిస్తాను కదా నేను, చూడండి ఇది వుడెన్ బ్లైండ్, మేము డోర్ పక్కన పెట్టించుకున్నాము. ఈ సింగిల్ విండో ఉంటుంది మాకు, సో ఇలా ఓపెన్ చేస్తాము, ఎవరు మళ్ళీ ఇట్లా క్లోజింగ్ అనమాట. అండ్ మొత్తం పైకి వెళ్ళాలి అంటే మాత్రం ఇది. సో ఫస్ట్ ఓపెన్ చేసి అప్పుడు పైకి, ఇది లాగాలన్నమాట, అప్పుడు పైకి వెళ్తుంది. క్లోజ్ చేసి ఎప్పుడు ఇట్లా పైకి తీయద్దని చెప్పారనమాట ఇన్స్టాల్ చేసిన అతను. అండ్ కిందకు పెట్టాలంటే ఇది పక్కకు చెరిపి థ్రెడ్ అప్పుడు వదలాలి, అప్పుడు కింద వరకు వచ్చేస్తుంది అనమాట. సో చూడండి. సో అండ్ ఇక ఇవి రెండు, ఒకటేమో పైకి ఒకటేమో కిందకి క్లోజ్ అవుతూ ఉంటుంది, రెండు డైరెక్షన్స్లో. అండ్ ఎప్పుడైనా పైకి పెట్టాలంటే అది ఓపెన్ చేసే పైకి లాగాలి, అండ్ క్లోజ్ చేయాలంటే ఆ థ్రెడ్ పక్కకని ఇట్లా అప్పుడు వదిలేస్తే కిందకు వచ్చేస్తుంది అనమాట మొత్తం. సో ఇది మా విండోకి మేము పెట్టించుకున్న బ్లైండ్ అనమాట. చాలా బాగుంది, అసలు లుక్ బాగుంది. ట్రెడిషనల్ అంటే ఉయ్యాలు ఉంది కదా, దానివల్ల ఇది వుడెన్ బ్లైండ్ పెట్టేసరికి కొంచెం ట్రెడిషనల్ లుక్ వచ్చింది హాలు మేము అనుకున్నట్టుగా. అండ్ దీని ప్రైజ్ 2000 ఎంత అండి, సరిగ్గా గుర్తు రావట్లేదు నాకు, 2000 చేంజ్. అండ్ మార్నింగ్ మెషెస్ పెట్టారు కదా మాకు మస్కిటో మెష్, అది కాదు చూడండి, ఇట్లా గుమ్మానికి ఇట్లా ఫ్రేమ్ బిగించారనమాట, ఇలా వుడెన్ ఫ్రేమ్ పెట్టారు. వుడెన్ ఫ్రేమ్ పెట్టి ఇక్కడ ఇది చూడండి ఇట్లా డ్రాగ్ చేయాలన్నమాట, అదిగో ఇట్లా చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇది మస్కిటో మెష్ అనమాట, డోర్కి పెట్టారు మాకు. బాగుందా, నాకైతే బాగా నచ్చింది, కొంచెం హ్యాపీగా ఉందన్నమాట. కొంచెం దోమలు పెడ తగ్గుద్రా బాబు అని, పెద్దగా దోమలు లేవులేండి ఈ ఇయర్ ఎందుకో కానీ దేవుడి దయ వల్ల. ఇగో ఇట్లా చూసారా, ఇట్లా ఫోల్డ్స్ ఉన్నాయి అన్నీ, ఇగో ఇలా ఫోల్డ్ అనమాట. ఓకే, సో మధ్యలో ఏమో ఇట్లా స్ట్రింగ్ ఉంది, ఇంకా ఇవన్నీ ఫోల్డ్స్ అనమాట వాటికి కనెక్టింగ్గా. సో ఇది క్లోజింగ్ అనమాట మెష్ డోర్కి. సో డోర్కి అయితే ఇలా వస్తుంది, విండోకి అయితే ఓన్లీ ఫ్రేమ్ అనమాట, ఇంక ఇలాగా ఓపెన్ చేసి క్లోజ్ చేసేది ఏం కాదు, డైరెక్ట్ ఫ్రేమ్, సింగిల్ ఫ్రేమ్ అనమాట. సో బయట నుంచి చూడండి ఎలా ఉందో గుమ్మానికి, బయట ఇంకో గుమ్మంలాగా అంటే ఫ్రేమ్ లాగా పెట్టారనమాట. ఇదిగో దీనికి ఇటు పెట్టి ఇట్లాగా నెయిల్స్ కొట్టేశారు పైదాకా, అలా బాగుందా. సో ఇది పెట్టించుకున్నాం మేము. అండ్ రాత్రి అయిపోయేసరికి నేను కొంచెం కిచెన్, మీకు తెలుసు కదా ఇదిగో అన్ని స్టవ్ బర్నర్స్ మొత్తం అన్నీ క్లీన్ చేసేసి ఆరబెట్టుతున్నాను అనమాట. ఈ వర్షాలకి మాకు గాలికి అసలు ఆరట్లేదు కూడా, చెమ్మగా ఉంటున్నాయి. తడి ఉంటే అస్సలు కబోర్డ్స్లో పెట్టకూడదు అనమాట, ఖచ్చితంగా బొద్దింకలు చెదలు ఏవో ఒకటి వచ్చేస్తాయి, అందుకని కొంచెం ఆరుద్దని పెట్టాను. మాకు నైట్ అయ్యాక అప్పుడు టీవీకి పెట్టడానికి వచ్చారు. ఇదేంటంటే ఒకసారి పెట్టడానికి వచ్చారు, కాకపోతే అది కరెక్ట్గా అడ్జస్ట్ అవ్వలేదని చెప్పి మళ్ళీ వచ్చారనమాట.
వచ్చి మళ్ళీ పెట్టారు టాటా స్కై. అది మాకు లేదు మొన్నటి దాకా కనెక్షన్, సో అవన్నీ ఏదో షార్ట్ అయ్యి అది కూడా పనిచేయలేదు టాటా స్కై. సో అవన్నీ కూడా పెట్టారనమాట ఈరోజు వచ్చి. సో పెట్టేసి ఇన్స్టాల్ చేస్తున్నాం అనమాట సాఫ్ట్వేర్. సో ఇది మేము కొత్తగా తీసుకున్న టీవీ అనమాట. మాది శాంసంగ్ 65 inches అనమాట టీవీ. మేము ఎక్కడ తీసుకున్నాం అంటే బజాజ్ ఎలక్ట్రానిక్స్లో తీసుకున్నాము. సో ఇది మా టీవీ విషయం అనమాట. బాగుందా? మాకైతే చాలా బెటర్గా అనిపించింది టీవీ. ఆఫ్ కోర్స్ కదా పెద్దగా అనిపిస్తుంది. అంటే యాక్చువల్గా ఇంటికి కొంచెం మా హాల్ చిన్నది, సో మా హాల్కి 55 inches అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. కాకపోతే మేము పెద్దది అనుకున్నాము. అంటే షాప్లో మేము కొన్నప్పుడు అడిగితే ఎంత ఫీట్ ఉంటుంది డిస్టెన్స్ అంటే చెప్పాము. సో 65 పనికొస్తుంది అన్నారు. ఆబ్వియస్గా ఎవరి బిజినెస్ టాక్టిక్స్ అలవి కదా. సో మాకు కూడా కొంచెం, మేము కూడా కొంచెం టెంప్ట్ అయ్యాం అనమాట 65 inches పెట్టుకుందామని. అందుకని మాకు ఈ టీవీ తీసుకున్నాము, అది ఇన్స్టాల్ చేసేసాము. సో మొత్తం అంతా అయిపోయింది. ఇంకా రోజు అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్, ఇంకా ఏంటి టీవీ సీరియల్స్ ఇవన్నీ నడుస్తున్నాయి అనమాట. పాపం ఈ టీవీకి స్టార్ట్ అయింది, అన్నీ చూస్తుంది అనమాట. సో నేను ఎక్కువ శానిటైజర్ కొడుతున్నా అని చెప్పి ఇన్స్టాల్ చేయడానికి వచ్చిన అతను ఓన్ అవుతున్నారు. ఎందుకు మేడం అంతా కొడుతున్నారు శానిటైజర్ అంటే? అంటే అతను ఏం ముట్టుకున్నా దానికి నేను శానిటైజర్ కొట్టేస్తున్నాను అనమాట. లేదండి మీరు నవ్వితే నవ్వండి కానీ నేను మాత్రం రిస్క్ తీసుకోలేనండి అని చెప్పి శానిటైజర్ కొడుతూనే ఉన్నాను ఆయన ముట్టుకున్న ప్రతిదాన్ని. సో నవ్వుతూ ఉన్నారనమాట ఆయన. మేము చాలా ఇంటికి వెళ్తాం మేడం అని అంటున్నారు అనమాట. రోజుకి మేము జాగ్రత్తగానే ఉంటున్నాము అంటున్నారు. బట్ అసలు ఎంత జాగ్రత్తగా ఉండండి, ఎవరు జాగ్రత్తగా ఉండట్లేదండి. అందరూ జాగ్రత్తగానే ఉంటున్నారు కానీ ఎంత పెరిగిపోతున్నాయి కదా కేసెస్, అందుకని మన జాగ్రత్తలో ఇంకా కొంచెం ఉండాలేమో అనిపిస్తుంది అనమాట. సో ఈయన ఇన్స్టాల్ చేసేసి వెళ్ళారు. అండ్ ఏంటంటే క్వాలిటీ గురించి చెప్తున్నారనమాట ఇక్కడ. యూట్యూబ్ క్వాలిటీ లేకపోతే వీడియో అప్లోడింగ్ క్వాలిటీ, అసలు ఈ టీవీలో ఎంతవరకు క్వాలిటీ ఉండొచ్చు అవన్నీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. అండ్ నేను మీకు ఈ టీవీ కొన్నప్పుడు నేను రకరకాల టీవీలు చూశాను. ఎన్నెన్నో లక్షలు, ఒకటైతే 8, 10, 14 lakhs అలా లక్షల్లోనే ఉన్నాయి టీవీలు. అవి మీకు ఇంకొక షాపింగ్ బ్లాగ్లో చూపిస్తాను నేను ఖచ్చితంగా. సో ఎలా ఉంది మా టీవీ, బాగుందా? ఇంకా చూడండి, ఈయన ఆ టీవీకి తగ్గ క్వాలిటీలో పెట్టారనమాట మాకు కొన్ని వీడియోస్. నిజంగా ఎంత బాగున్నాయో, అసలు ఇగో నిజంగా అక్కడ ఉన్నట్టే ఉందన్నమాట. అంత బాగున్నాయి వీడియోస్. కాకపోతే మనకి ఇంకా అంత క్లారిటీగా ఉండే సీరియల్స్ కానీ ఇంకేం రాలేదు. అమెజాన్ అవి అయితే చాలా బాగా వస్తాయి అనమాట. సో ఇది నా వ్లాగ్ ఈరోజు ఎండ్ చేసేస్తున్నాను. సో నా వ్లాగ్స్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.